సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలు, గ్రామానికి సంబంధించిన ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, ఈ పనులన్నీ కంప్లీట్ అయినాయా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెడ్డిగూడెం నుండి మదిరాలకు వెళ్లే దారి 2 కిలోమీటర్లు సీసీ రోడ్డు శాంక్షన్ చేయాలని గ్రామ ప్రజలు కోరగా వెంటనే 15 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అనంతరం గీతా కార్మికుడు నాగెల్లి వెంకన్న ఇటీవల తాటి చెట్టుపై నుండి క్రింద పడి చికిత్స నిమిత్తం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. నమ్మకంతో విశ్వాసంతో నాకు అవకాశం ఇచ్చి కేసీఆర్ గారు పంపిస్తే ఆ రోజు తుంగతుర్తి మండల పరిధి ఉన్నటువంటి రవాణా లాంటివి అందరూ కూడా నాకు సహకరించారు. మీ అందరి ఆశీర్వాదంతో మొదటిసారి 2010లో, రెండవసారి 2018లో మీ ముందు నిలబడి ఎమ్మెల్యేగా మారేటటువంటి ఒక మంచి భాగ్యం నాకు దొరికింది. ఆ రోజు నుంచి కూడా ఇప్పటికి తుంగతుర్తి నియోజకవర్గానికి ఉండబడినటువంటి చరిత్ర, అంటే కొట్లాటలు, పంచాయతీలు ఎప్పుడు ఇదే ఉంటుంది అనేటువంటి దాని నుంచి బయటకు తీసుకురావాలని చెప్పి 7.5 సంవత్సరాల నుంచి ఇలాంటి కొట్లాటలు గొడవలు లేకుండా నడిపించే ప్రయత్నం చేస్తుంది రాజ్యాంగం. 24,640 రూపాయలు వస్తున్నాయి, 6 లక్షలు ఎవ్రీ మంత్ వస్తున్నాయి మీకు ఆశ్రయించిన లెక్క. రైతు బంధు కింద ఏడాదికి దాదాపు 61 లక్షల రైతుల కోసం ఇస్తున్నటువంటి అమౌంట్, 5 గురు చనిపోతే రైతులకు 25 లక్షలు వచ్చినాయి, 5 లక్షలు చొప్పున. ఏ కళ్యాణ లక్ష్మి వచ్చినాయి దాదాపు 47 మందికి, పేదింటి ఆడపిల్ల పెళ్లి చేస్తే 47 మందికి కళ్యాణ లక్ష్మి. సరే, పాత వాళ్ళకి 50 రావచ్చు, మధ్యన వాళ్ళకి 75 వేలు రావచ్చు, మొన్న రీసెంట్ గా 1 లక్ష రూపాయలు రావచ్చు. అడవిల కాన్పు చేసుకుంటే కూడా కేసీఆర్ కిట్ పేరుతో 12,000 రూపాయలు, 13,000 ఇవ్వడు. ఇంతకంటే గొప్పగా ఆలోచించిన మన గురించి అంటున్నా, చేసే అన్ని చేస్తాం.